ప్రెజెంటెడ్ బై పౌలోమీ ఎస్టేట్స్ టెక్నోపెయింట్స్ అసోసియేటెడ్ బై వాసవి గ్రూప్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రణవ గ్రూప్ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సూర్య ఇంటర్నేషనల్ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియల్టీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమీ ఎస్టేట్స్ కి సుస్వాగతం. మరో నెలలో శ్రావణ మాసం అడుగు పెట్టనుంది. శుభప్రదమైన ఈ శ్రావణ మాసం నాటికి తమ కలల్ని నెరవేర్చుకోవాలని ఎంతో మంది ఎంతో ఉత్సాహంగా ఉంటారు. తమకు అనువైన ప్రాపర్టీస్ ఎక్కడున్నాయో అన్వేషణ ప్రారంభిస్తున్నారు. మీ అన్వేషణలో మీకు తోడుంది, మీకు నచ్చిన మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎవరందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. రీసెంట్ గా జరిగిన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీట్ సక్సెస్ అవ్వడంతో 2 తెలుగు రాష్ట్రాల రియాలిటీ రంగానికి మంచి బూస్టప్ వచ్చింది. హైదరాబాద్ ఇప్పటికే అభివృద్ధి పదంలో దూసుకెళ్లిపోతుంది. మార్కెట్ లో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం హైదరాబాద్ రియాలిటీ రంగానికి కొత్త బూస్టప్ నిస్తోంది. గవర్నమెంట్ పాలసీలకు అనుగుణంగా రియాలిటీ రంగాన్ని పరుగులు తీస్తోంది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడై. ఇందులో భాగంగా కస్టమర్లు డెవలపర్లకు మరింత సులభతరంగా ఉండేలా మరికొద్ది రోజుల్లో ఒకేసారి సిటీలోని 3 జోన్లలో 3 ప్రాపర్టీ షోల నిర్వహణకు క్రెడై హైదరాబాద్ సిద్ధమవుతోంది. శ్రావణ మాస శుభముహూర్త వేళ కస్టమర్లకు ఉపయోగపడేలా వెస్ట్ ఈస్ట్ నార్త్ ప్రాపర్టీలతో సిటీకి 3 వైపులా వేర్వేరు ఈవెంట్లను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సరికొత్త ప్రయోగంతో హైదరాబాద్ రియాలిటీ రంగం మరింత పరుగులు పెట్టనుందని రియాలిటీ రంగ ప్రముఖులు ఎంతో ఆశగా ఉన్నారు. క్రెడై హైదరాబాద్ క్రెడబిలిటీ అనే ఒక థీమ్ తోటి అనౌన్స్ ద 3 ప్రాపర్టీ షోస్ ఒక సింగిల్ మంత్ లోపల. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ అనౌన్సింగ్ దిస్ పర్టికులర్ ప్రాపర్టీ షోస్ ఇన్ ఏ సింగిల్ మంత్ ఒకటి ఎందుకనంటే మార్కెట్ లోపల మనం రకరకాలుగా రూమర్స్ వింటుంటాం అన్నమాట. సో ఈ రూమర్స్ అనే దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి వాట్ ద పొటెన్షియల్ ఆఫ్ హైదరాబాద్, వాట్ ఆర్ ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ వాట్ ద రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్ ఈజ్, ఇవన్నీ మనం కన్వే చేసే దిశలో పల్లె అనుకోని ఒక వెస్ట్ హైదరాబాద్ అనేది మార్కెట్ కాదు, నార్త్ లో పొటెన్షియల్ ఉంది, ఈస్ట్ లో ఉంది, ఇవన్నిటితో పాటు ఒక 360 degrees లోపల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈస్ బూమింగ్ ఆన్. దాంతో పాటుగా ఇంకొకటి కూడా ఏం చెప్పదలుచుకున్నామనంటే ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు మా మీటింగ్స్ వేరే కూడా అటెండ్ అయి ఉన్నారు, బట్ రిలేటెడ్ టు అవర్ క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో హీ హాజ్ నాట్ ఎట్ come. We will meet him personally also and request him to inaugurate our first property show on August 2nd. So, endukananante, being a MoUD minister and being the chief minister of our state, ee platform meedu nunchi tana aalochanalu స్టేట్ ని గాని హైదరాబాద్ ని గాని నిర్మాణ రంగ దిశలోపల ఏ రకంగా ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు అనేది ఒక పాజిటివిటీ అనేది తను స్ప్రెడ్ చేయగలిగితే, ఒక మెసేజ్ పాస్ చేయగలిగితే ఇట్ ఈస్ గోయింగ్ టు రియల్లీ హెల్ప్ అస్ అవర్ ఇండస్ట్రీ ఆల్సో. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి వీ కెన్ క్రియేట్ దట్ పాజిటివిటీ అన్నమాట. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఇస్ టుడే అ గ్లోబల్ సిటీ. వి ఆల్ హావ్ సీన్ ఓవర్ ద పాస్ట్ డికేడ్ ద గ్రోత్ ఆఫ్ హైదరాబాద్. టుడే ద ఎంటైర్ కంట్రీ ఇస్ లుకింగ్ అట్ హైదరాబాద్ టు బి దేర్ అదర్ హోమ్ for everyone. So in this occasion of being the most happening city and the most livable city, the city has got like good atmosphere throughout the year and it attracts a lot of investors and users from across the globe. So, taking this advantage and the situation, the Credai has just come up with this grand show. This show will showcase all the premier projects and all projects across all 3 other gateways of Hyderabad. A 360 degree focus is planned by Credai, the Hyderabad team. We request everyone to come. 3 shows, keep free and spend time and make use of this wonderful opportunity. Thank you. Theme of the property show is Credai ability. It's AI ability. Now it's all AI technology is king. So we are saying Credai AI ability. So that's the theme. State election అయిపోయింది, సెంట్రల్ ఎలక్షన్ అయిపోయింది, మంచి రోజులు, దే ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆగస్ట్. సో దట్ ఈస్ ద రీజన్ వీ స్టార్ట్ టు గెట్ ఇన్ టు ది మార్కెట్ అండ్ డూ దిస్ 3 ప్రాపర్టీ షోస్. 2nd, 3rd, 4th ఆఫ్ ఆగస్ట్ ఇస్ ఎట్ హైటెక్స్. ఇది కొత్త హాల్లో, హాల్ నెంబర్ 4 అక్కడ ఉంటది, శ్రీ కన్వెన్షన్ కోంపల్లి జంక్షన్ లో. 9, 10 and 11th ఇస్ ఓవర్ దేర్. చిన్న బ్రేక్ ఇచ్చి మంత్ ఎండింగ్ లో 23rd, 24th, 25th ఈస్ వీఆర్ డూయింగ్ ఎట్ నాగోల్ మెట్రో స్టేషన్. సో దేర్ ఇస్ అ హ్యూజ్ వెరైటీ ఆఫ్ projects what are being displayed this time. Please come and pick your choice property.
ఫ్యూచర్ ఆఫ్ ది డెవలప్మెంట్ లొకాలిటీస్ ని గుర్తించడంలో ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ కు స్పెషల్ రికగ్నిషన్ ఉంది. ప్రీమియం లివింగ్ కాన్సెప్ట్స్ తో ప్రైమ్ లొకేషన్ లో అత్యద్భుతమైన నిర్మాణాలను పూర్తి చేస్తూ కస్టమర్లచే శభాష్ అనిపించుకుంటోంది ఈ సంస్థ. గ్రీనరీకి పెద్దపీట వేస్తూ సిటీ మధ్యలోనే ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్ తో వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో ప్రాపర్టీస్ ని డెవలప్ చేస్తోంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. సంస్థ అధినేత రామ్ రెడ్డి గారి విజన్ అండ్ డిజైనింగ్ తో తమ ప్రాజెక్టులను ఓ బృందావనంలా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, హైదరాబాద్ రాజేంద్ర నగర్ సమీపంలోని బండ్లగూడ జాగీర్లో దాదాపు 45 ఎకరాల విస్తీర్ణంలో నెబర్హుడ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. చక్కని ఎన్వైరన్మెంట్ తో హైదరాబాద్ లో బిగ్గెస్ట్ టౌన్షిప్ గా డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ లో వివిధ దశల్లో ఎస్ఎంఆర్ వినయ్ హార్మనీ కౌంటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్, కాసా క్యారినో విల్లా ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. హైదరాబాద్ మహానగరంలో ఇల్లు కొనడం అనేది ప్రతి ఒక్కరి కల. ఈ కలను సాకారం చేస్తూ ప్రైమ్ లొకేషన్స్ లో సకల వసతులతో ప్రాపర్టీలను అందిస్తూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో సరికొత్త ధృవతారగా దూసుకువెళుతోంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. మరి ఈ వాళ్ళ మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ అధినేత రామ్ రెడ్డి గారు. హాయ్ రామ్ రెడ్డి గారు, నమస్తే. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మళ్ళీ మా సుజన్ మీడియా రియల్ సిటీ ఆడియన్స్ తో మాట్లాడుతున్నారు రామ్ రెడ్డి గారు. సో ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందంటారు అసలు బేసిక్ గా? నౌ మార్కెట్ వచ్చేప్పటికి మనకు సెప్టెంబర్ అక్టోబర్ నుండి టిల్ జూన్ వరకు వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, ఏపీ ఎలక్షన్స్. ఈ మూడు ఎలక్షన్స్ లలో మనకు కొంత డౌన్ ట్రెండ్ లాగా ఉన్నది, బట్ మనకి ఇప్పుడు జూన్ నుండి మనకు స్టార్ట్ అయిపోయింది. నౌ థింగ్స్ ఆర్ కమింగ్ టు నార్మల్, పీపుల్ పర్ఫెక్ట్లీ టేకింగ్ ద డిసిషన్స్. ఎందుకంటే ఇప్పుడు డే బై డే ప్రాపర్టీస్ కూడా మనకు వాల్యుయేషన్స్ పెరుగుతూ ఉన్నాయి, గవర్నమెంట్ కూడా ఇప్పుడు వాల్యుయేషన్ పెంచుతున్నది. సో మార్కెట్ 100% స్టడీగా ఇంప్రూవ్ అవుతున్నది. బట్ ఇప్పుడున్న మార్కెట్ ఏంటంటే మెయిన్లీ స్పెక్యులేటివ్ ఇన్వెస్టర్ మార్కెట్ కాదు. ఇది ప్యూర్లీ ఎవరికైతే సొంత ఇల్లు కావాలి, ఎవరైతే సెల్ఫ్ ఆక్యుపైడ్ ఫ్యామిలీస్ పాయింట్ ఆఫ్ వ్యూనే మీకు ప్రాపర్టీస్ మూవ్ అవుతున్నాయి. ప్రాపర్టీస్ కూడా ఏంటంటే కొంత అడ్వాన్స్ స్టేజ్, అంటే మనకు ఒక 50% స్టేజ్, 70% స్టేజ్, 80% స్టేజ్, అంటే మొత్తం ప్రాపర్ గా ఒక పీరియడ్ లో ఇవ్వగలుగుతారు, సిస్టమ్స్ అన్ని సెట్ అయిపోయినాయి అనుకున్న ప్రాజెక్టులనే ప్రాపర్ సేల్స్ అవుతున్నాయి. అండ్ దట్ టు మెజారిటీ పీపుల్ ఆర్ పర్చేసింగ్ విత్ బ్రాండెడ్ ట్రస్టెడ్ డెవలపర్స్ దగ్గరికి వచ్చేసి పర్చేస్ చేస్తున్నారు. అండ్ లొకేషన్ వైజ్ నాకు మియాపూర్ లో ప్రాపర్టీ కావాలి, నాకు కొండాపూర్ లో ప్రాపర్టీ కావాలి, అలాగే నాకు కిషన్పూర్ లో ప్రాపర్టీ, ఎవరికి ఎక్కడ ప్రాపర్టీ కావాలి వాళ్ళ అవసరాలను బట్టి, దాని సిస్టమ్ బట్టి అట్లా పర్చేస్ చేస్తున్నారు. మరి అటువంటి సూపర్ లొకేషన్స్ లో సార్ మీవి చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మీరు విల్లా ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు, దాని గురించి కూడా చెప్పండి. యాక్చువల్లీ దిస్ నియర్ టు అప్పర్ జంక్షన్, మన టీఎస్పీ జంక్షన్ అంటాం కదా, రాజనగర్. అక్కడ ఏంటంటే హావింగ్ అరౌండ్ వేరియస్ కమ్యూనిటీస్, అంటే ఒక కమ్యూనిటీ ఎస్ఎంఆర్ వినయ్ హార్మోనీ కౌంటీ అని చెప్పేసి మేము అది కంప్లీట్ చేసి 7-8 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో వన్ మోర్ కమ్యూనిటీ బోల్డర్ వుడ్స్ అని చెప్పేసి మనం ఇంకొక 2 టవర్స్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ మీడియం రేంజ్ ఆఫ్ ఫ్యామిలీస్ పాయింట్ ఆఫ్ లో మేము కంప్లీట్ చేసాము. నౌ హ్యాండింగ్ ఓవర్ స్టార్ట్ అయిపోయింది. ఇన్ ద సేమ్ లైన్స్ యాక్చువల్లీ ఒక 23-24 ఎకర్స్ లో మేము దాంట్లోనే ఒక విల్లా కమ్యూనిటీ ప్లాన్ చేస్తాం బై నేమ్ కాసా కారినో. మేజర్ వర్క్ అయిపోయింది, ఫ్యామిలీ స్టే చేస్తున్నారు, ఫైనల్ అమ్యూనిటీస్ అవన్నీ కూడా ఫిక్స్ చేస్తున్నాము. కాసా కారినో విల్లా ప్రాజెక్ట్ ఐ విల్ నాట్ సే, బట్ అదర్వైజ్ ఐ కెన్ సే దట్ ఎన్సైక్లోపీడియా ఫర్ ద విల్లా ప్రాజెక్ట్. మనం ఒక బేసిక్ కన్స్ట్రక్షన్ ఎట్లా చేయాలి, ప్లానింగ్ ఎట్లా ఉండాలి, అండ్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఎట్లా ఉండాలి, అందులో ఉండే ఫ్యామిలీ సేఫ్టీ ఏంటి, వాట్ ఆర్ ద అమ్యూనిటీస్ దే రిక్వైర్, అండ్ హౌ యాక్చువల్లీ గ్రీనరీ అండ్ ద ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలి. నార్మల్ గా విల్లాస్ వచ్చే ఫ్యామిలీస్ మెజారిటీ ఫ్యామిలీస్ దే ఆర్ అబౌవ్ 50 ఉంటారు. అంటే వాళ్ళకి ఏమవుతుంది, ఈ విల్లా కొనడం అనేది వాళ్ళ ఒక లాస్ట్ డ్రీమ్, మా శేహ జీవితం ఇందులో గడపాలి అని భార్యాభర్తలు వాళ్ళు అనుకొని వచ్చేస్తారు. మనం వాళ్ళని దృష్టిలో ఉంచేసుకుని వారికి కావాల్సిన ఫెసిలిటీస్, వాళ్ళ పిల్లలకు కావాల్సిన ఎవ్రీథింగ్ వీఆర్ అడ్రెస్సింగ్ ఇన్ దట్ వన్. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద అవర్ తెలుగు ఫ్యామిలీస్ ఏంటంటే, మీరు హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే డిసిషన్ తీసుకోండి, కొనేసుకోండి, ఎప్పుడు కూడా ప్రాపర్టీ వాల్యూస్ పెరుగుతూనే ఉంటాయి, తగ్గాయి. థ్యాంక్ యూ. డ్రీమ్ హౌస్ అంటే ఎలా ఉండాలి, అందంగా ఉండాలి, విశాలంగా ఉండాలి, లావిష్ గా, స్పెషల్ గా, అల్ట్రా మోడర్న్ గా ఉండాలి, చూస్తే అద్భుతం అనిపించాలి, ఏ విషయంలో అయినా కూడా తగ్గేదేలే అనిపించాలి. ఈ అందమైన కళకు నిజరూపం ఇచ్చేది నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్స్ ని నిర్మించే సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో మంది కళల్ని నిజం చేసి ఎందరో కస్టమర్ల జీవితాల్లో చెరగని పేరుగా నిలిచిపోయింది ఈ సంస్థ. శంకర్పల్లి వద్ద లేటెస్ట్ గా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ వివాంత గ్రీన్ మెడోస్ ని లాంచ్ చేసింది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఈ ప్రాజెక్ట్ బ్రోచర్ ను ఆవిష్కరించారు. హెచ్ఎండిఏ రేరా సహా అన్ని రకాల అప్రూవల్స్ తో గ్రీన్ మెడోస్ ను డెవలప్ చేస్తున్నారు. మోకిల ఏరియాకే హైలైట్ గా నిలిచేలా 3 ప్రాజెక్టులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఎన్సీడీ అర్బన్ పీపుల్ ఆకాంక్ష లకు అద్దం పట్టేలా ఈ విల్లా ప్రాజెక్ట్ డిజైన్ చేస్తుందని సంస్థ MD శ్రీనివాసరావు గారు చెప్పారు.
అల్ట్రా లగ్జూరియస్ ఎమినిటీస్, మార్వెలస్ ఆర్కిటెక్చర్, అల్టిమేట్ కంఫర్ట్ తో లగ్జరీ ప్రాజెక్టులకు కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తోన్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రతి ప్రాజెక్టును అల్టిమేట్ అనిపించేలా తీర్చిదిద్దడం నిఖిలాకే సాధ్యం. తిరుగులేని నాణ్యత, కళ్ళు చెదిరే డిజైన్స్, హైయెస్ట్ స్టాండర్డ్స్ తో విలాస నివాసాల్లో వినూత్నమనిపించే ప్రాపర్టీలను డెవలప్ చేసి ఇండస్ట్రీలో ఇంకెవరికీ సాధ్యం కాని రికార్డులను నిఖిల సొంతం చేసుకుంది. హైదరాబాద్ వెస్ట్ జోన్లో కోకాపేట్ పచ్చటి పరిసరాలకు, చక్కటి నీటి వనరులకు నిలువైన ప్రాంతం. దీనికి తోడు ఈ ఏరియాలో రీసెంట్ టైమ్స్ లో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతున్నాయి. అందుకే ఇక్కడకు సమీపంలోని మోకిల, శంకరపల్లి మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలుగా మారిపోయాయి. లేటెస్ట్ గా శంకర్పల్లిలో ప్రీమియం విల్లా ప్రాజెక్టు గా నిఖిల సంస్థ వివంత గ్రీన్ మెడోస్ లాంచ్ చేసింది. ఎన్సిడి గ్రూప్ నుండి వివి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పేరు మీద మరొక సరికొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. మన చందీప గ్రామంలో, శంకరపల్లి మండలంలో, రంగారెడ్డి జిల్లాలో, మోకిలాకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకి నియోపోలిస్ కూడా అత్యంత చెరువులో ఉంది. అలాగే ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతలు ఏమిటంటే, మనం దీన్ని హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ తోటి విల్లా ప్లాట్స్ కింద డెవలప్ చేస్తున్నాం. ఇది రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ అనమాట. ఈ ప్లాట్స్ లో మనం కనుక ప్లాట్ కొనుక్కున్నట్టయితే ఇమీడియట్ గా విల్లాని కన్స్ట్రక్షన్ చేసుకునేటట్టు మనం డిజైన్ చేసి వీటిని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీంట్లో సిసి రోడ్లు, బ్లాక్ టాప్ రోడ్లు, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, మంచి విశాలమైనటువంటి పార్కులు, ఒక 2.5 ఎకరాల సెంట్రల్ పార్కే పెట్టడం పెద్దది. దాంతోపాటు అనేక రకమైన చిన్న పార్కులు కూడా పెట్టడం జరిగింది. అలాగే మంచి వాకింగ్ ట్రాక్ మరియు ఇతర అనేక రకాలైనటువంటి అధునాతన సదుపాయాలతోటి ఈ వెంచర్ డిజైన్ చేయడం జరిగింది. ఇది ఎన్సిడి నిర్మించిన మణిహారాలతో పాటు ఈ ఏరియాలో ఒక పెరల్ లాంటిది అనమాట, ఒక ముత్యం లాంటిది ఈ ప్రాజెక్టు. మరి ఎక్కడ కూడా ఇలాంటి ప్రాజెక్టు ఈ ఏరియాలో లేదు. ఇది జోన్ కన్వర్షన్, రెసిడెన్షియల్ జోన్ కన్వర్షన్ చేసి హెచ్ఎండి అనుమతి పొంది లోకల్ బాడీ పర్మిషన్ తీసుకుని రెరా అప్రూవల్తో ఈ ప్రాజెక్టు లాంచ్ చేయడం జరిగింది. అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడుతుంది. కస్టమర్లందరికీ కూడా ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అని వివాంత తరఫున తెలియజేస్తున్నాం, వివిన్ ప్రాజెక్ట్ తరఫున. అఫోర్డబుల్ ప్రైస్, మోడర్న్ ఎమినిటీస్, పీస్ఫుల్ లొకేషన్, రియాలిటీ రంగంలో ప్రతి ఒక్క కస్టమర్ లెక్కలోకి తీసుకునే విషయాలు. వీటికి తోడు రాబోయే రోజుల్లో హాట్ ప్రాపర్టీగా మారే ఛాన్స్ ఉండే కొద్ది కాలంలోనే ఆ ప్రాపర్టీ విలువ, ప్రాజెక్టుకున్న డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. సరిగ్గా ఇటువంటి ప్లానింగ్తోనే ప్రతి ప్రాజెక్టులోనూ కస్టమర్లకు లాభాల పంట పండించింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్లోని ప్రైమ్ లొకేషన్లో బెస్ట్ ప్రాపర్టీస్ అందించినటువంటి ట్రాక్ రికార్డ్ గిరిధారికే సొంతం. హైదరాబాద్ అన్ని రంగాల వారి ఫేవరెట్ రెసిడెన్షియల్ ఏరియా రాజేంద్రనగర్. ఈ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద గిరిధారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. హాయ్ సార్, ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో ప్రాస్పెరా కౌంటీ అని చెప్పేసి ప్రాజెక్ట్, దాని గురించి చెప్తారా, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ప్రాస్పెరా కౌంటీ వచ్చేసి హైదరాబాద్ ది బెస్ట్ నంబర్ వన్ ప్రాజెక్ట్ చేయాలనే మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆలోచన. బైదాబై అదే రకంగా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ వచ్చే విధంగా రూపుదిద్దుకుంటా ఉన్నది. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసుకున్నాం. విత్ ఇన్ 1 ఇయర్ లో ప్రాజెక్ట్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం కస్టమర్లకు. బై ద బై ఫ్యూచర్ హైదరాబాద్కు ఎలాంటి ప్రాబ్లం లేదనడానికి ఏంటంటే వాతావరణ సమతుల్యత. భారతదేశంలో ఏ సిటీకి లేనంత ల్యాండ్ మనకు అవైలబిలిటీలో రావడం, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి. నౌ కమింగ్ త్రిబులార్. వన్స్ త్రిబులార్ వచ్చిన తర్వాత హైదరాబాద్ అనేది ఎవరు టచ్ కూడా చేయలేదు. వన్స్ అపాన్ వన్ టైం ప్రపంచంలో హైదరాబాద్ రాష్ట్రం అనేది రిచెస్ట్. అదే రకంగా భారతదేశంలో ప్రపంచంతో పోటీ పడుతున్నది హైదరాబాద్. గల్లా హైదరాబాద్లో ఉన్న డెవలప్మెంట్స్ కానివ్వండి, హైదరాబాద్కు ఎలాంటి డోప లేదనేది 100% నేను నమ్ముతున్న నిజం అది. సో హైదరాబాద్కు ఉన్న కండిషన్, ల్యాండ్స్ అండ్ వాటర్, వేరే సిటీస్ వాటర్ కూడా 100% సఫిసియన్స్ వాటర్ అయిపోయింది. తాగునీరు కానీ, సాగునీరు కానీ అండ్ చెట్లు కూడా, సమ్ క్రూట్స్ ఆఫ్ ట్రీస్ కూడా నడడం జరిగింది. ఎన్విరాన్మెంట్ 100% హైదరాబాద్ బ్యాలెన్స్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ హైదరాబాద్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తారు. ఒక 1 వీక్ గురించి వచ్చే బంధువులు కానివ్వండి, 1 వీక్ వచ్చిన ఫ్రెండ్స్ కానీ వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చేసి ఒక హైదరాబాద్లో ఒక 1 వీక్, 2 వీక్ స్టే చేస్తే కూడా రిటర్న్ హైదరాబాద్ వచ్చి మైగ్రేట్ అయిపోయి హైదరాబాద్లోనే జీవిస్తే బాగుంటుంది అనే విధంగా చాలామంది నా ఫ్రెండ్స్ కూడా వచ్చిన రేపు. సో నేను చెప్పడం ఏంటంటే
హైదరాబాద్ మార్కెట్ కు ఎలాంటి డోకా లేదు. హైదరాబాద్ గురించి ఒక దుష్ప్రచారం తప్ప హైదరాబాద్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా కాస్ట్ తగ్గేది ఉండదు, ఫ్యూచర్లో పెరిగేదే. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు ల్యాండ్స్ కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి తీసుకోవాలనేదే నేను నా సూచన 100%. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్ ప్లాన్ ఎట్లా చేస్తున్నాం అంటే డిఫరెంట్గా 25 ఎకర్స్ నుంచి 50 ఎకర్స్ ఆ రేంజ్లో మేము ప్లాన్ చేసుకుని అది టౌన్కు దగ్గరలో విల్లాస్ కానివ్వండి అపార్ట్మెంట్స్ కానివ్వండి డెవలప్ చేయాలని ప్రతి ఒక్కరు ఆ ఫ్లాట్ తీసుకొని ఎక్కడో కొండలపైన గుట్టలపైన కాకుండా టౌన్కు దగ్గరలో మంచి యాక్సెసబిలిటీ ఉన్నట్టు అంటే హైవేస్లోకి వెళ్ళి మన ప్రాజెక్టులకు వెళ్ళిపోవచ్చు. ప్రతి మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఎక్కడ ప్రాజెక్ట్ చేపట్టినా యాక్సెసబిలిటీ అర్ధరాత్రిలో కూడా మూవీ చూసి మన కమ్యూనిటీలకు వెళ్ళిపోవచ్చు. వన్స్ కమ్యూనిటీలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడనే సూపర్ మార్కెట్ ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా ఫెసిలిటీస్ మేము ఏర్పాటు చేస్తాం కాబట్టి కస్టమర్లు కూడా మోర్ హ్యాపీ ఉంటారు. దాంతోపాటు మా కంపెనీ 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోతున్న తరుణంలో ఇంకా ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని ఇంకా ఏ జిల్లా తీసుకోవాలని ఆలోచన చేసి హైదరాబాద్తో పాటు త్రిబులారు వస్తున్నాం కాబట్టి త్రిబులారు కూడా ఒక క్లస్టర్ కింద తీసుకొని ఆ ఎగ్జిట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో ప్లాన్ చేసుకుని అక్కడ కూడా మేము ప్లాన్ చేసి అందరికి అందుబాటులో ఉండేటట్టు ప్రైజెస్ కూడా అందుబాటులో ఉండేటట్టు సెర్చ్ చేసి సిటీకి. రియాలిటీ రంగంలోనూ దీనికి తీసిపోని విధంగా ట్రెండ్స్ ఫాస్ట్ గా మారిపోతూ ఉన్నాయి. రోజు రోజుకి మారిపోతున్న టెక్నాలజీ, అర్బన్ లైఫ్ స్టైల్ లో వస్తున్న మార్పులు రియాలిటీ రంగంపై చాలానే ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ట్రెండ్ ఎంత మారుతున్నా అప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటూ కస్టమర్ల నెంబర్ వన్ చాయిస్ గా నిలుస్తున్న రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్, వాసవి గ్రూప్ చైర్మన్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో దశాబ్దాలుగా ఆదరణ పెంచుకుంటూ వస్తుంది. నార్త్, ఈస్ట్, వెస్ట్ ఇలా సిటీలో ఏ దిక్కుకు వెళ్ళినా వాసవి ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి. అవి టాప్ ట్రెండింగ్ లో ఉంటాయి. 15కి పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉంది. హైదరాబాద్ సిటీకి నలుదిక్కుల నలుగురు మెచ్చేలా అన్ని జనరేషన్ల ఆనందాలకు చిరునామాగా నిలుస్తోంది వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్, బెస్ట్ ఇన్ కన్స్ట్రక్షన్, సూపర్ క్వాలిటీ, వండర్ఫుల్ ఫెసిలిటీస్, ఇవన్నీ ఒకే చోట ఉండాలనుకునే అర్బన్ పీపుల్ ఆశయాలను నిజం చేస్తోంది. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తూ అదే టైంలో మరిన్ని ఏరియాల్లో గ్రాండ్ అండ్ లావిష్ ప్రాజెక్టులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మీరు ప్రతి ప్రాజెక్టులో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవకులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంగ్త్ అనే మాట నేను చెప్పి తీరాలి. హైదరాబాద్ ఈస్ట్ సైడ్ కూడా అద్భుతం అనిపించే రీతిలో వాసవి దూసుకెళ్లిపోతుంది. సిటీ సెంటర్ లో మెట్రోకు అత్యంత చేరువలో ఈ ప్రాజెక్ట్ ఉండడం విశేషం. ఎల్బీ నగర్ లో మెట్రోను ఆనుకొని లార్జెస్ట్ అండ్ లావిష్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ఆనంద్ నిలయం ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. 33 ఫ్లోర్లతో 11 టవర్లుగా డెవలప్ చేస్తున్నటువంటి ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ ఎల్బీ నగర్ కే ఐకానిక్ మార్క్ గా నిలవనుంది. ఉప్పల్ సమీపంలో ప్రెస్టీజియస్ గా వాసవి క్రౌన్ ఈస్ట్ మెట్రోపోలిస్ ప్రాజెక్ట్స్ కూడా రెడీ అవుతున్నాయి. నమస్తే అండి. మనం చూసుకుంటే గనక హైదరాబాద్ నగరం ఈరోజు నలువైపులా కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. సో ఈరోజు మీరు చూస్తే గనక స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్నీ ఈస్ట్ హైదరాబాద్లో చాలా జరుగుతున్నాయి. లుక్ ఈస్ట్ కాన్సెప్ట్ తోటి చాలా వరకు రాయితీలు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ భారీ ఎత్తున గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీలో. సో ఇందుకు అనుకూలంగా వాసవి గ్రూప్ తరఫున ఎన్నో ప్రాజెక్ట్స్ ఇక్కడ రాబోతున్నాయి. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు బెస్ట్ కనెక్టివిటీ ఉండే ఉప్పల్ భగాయత్లో వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వాసవి క్రౌన్ ఈస్ట్ మెట్రో స్టేషన్కు కేవలం 2 నిమిషాల ప్రయాణ దూరంలో 2, 3 and 4 BHKలు స్కై విల్లాలతో ఈ ప్రాజెక్టు ముస్తాబవుతోంది. ఈరోజు ఈస్ట్ హైదరాబాద్లో చూస్తే గనక వాసవి క్రౌన్ ఈస్ట్ ఉప్పల్ బగాయత్ లేఅవుట్ దగ్గర నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 2 మీటర్స్ దూరంలో 32 ఫ్లోర్స్ తోటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మేము చేపడుతున్నాము. హైదరాబాద్ ఈస్ట్ ఏరియాకి హైలైట్ గా నిలిచేలా వాసవి గ్రూప్ డెవలప్ చేస్తున్న గ్రాండ్ ప్రాజెక్ట్ వాసవి మెట్రోపోలిస్ 2.17 ఎకరాల విస్తీర్ణంలో 17 ఫ్లోర్లతో మెట్రోపోలిస్ ఐకానిక్ టవర్ గా నిలబడింది.
వాసవి మెట్రోపోలిస్ ప్రాజెక్టు కి అనూహ్యమైన స్పందన వచ్చింది. అండ్ అందులో ఆల్మోస్ట్ సేల్స్ కూడా చేయడం జరిగింది. తరం మారుతోంది, ఆలోచనలు మారుతున్నాయి. కొత్త ఆలోచనలు, కొత్త ఆశయాలతో నవతరం ముందడుగు వేస్తోంది. ప్రతి దాంట్లో నవ్యత, నవీనత కోరుకుంటోంది. వీరి ఆశలకు, ఆకాంక్షలకు తగ్గట్టు నవతరం కోరుకునే కళల గృహాన్ని ఎంతో అట్రాక్టివ్ గా, అద్భుతంగా తీర్చిదిద్దుతోంది ప్రముఖ రియాలిటీ సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్. ప్రతి ఏటా ఓ కొత్త ప్రాజెక్ట్ కి శ్రీకారం చుడుతూ, అదే టైంలో ప్రతి ఏటా ఓ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయటమే పాలసీగా పెట్టుకుని ఇండస్ట్రీలో లీడర్ గా ఎదుగుతోంది ప్రైమార్క్ ప్రాజెక్ట్. ప్రైమార్క్ సంస్థ ఔటర్ రింగ్ రోడ్ కు అతి చేరువలో బహదూర్ పల్లిలో డెవలప్ చేస్తున్న గ్రాండ్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్. గోల్ఫ్ కోర్ట్ తో సహా 100+ అమినిటీస్ తో సర్వాంగ సుందరంగా ఈ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తోంది. 13.5 ఏకర్స్ సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. ప్రైమార్క్ సంస్థ కుంపల్లికి సమీపంలోని గుండ్ల పోచంపల్లిలో డెవలప్ చేస్తున్నటువంటి లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకోనెస్ట్. 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లైఫ్ కు హ్యాపీనెస్ ను యాడ్ చేసి మోడర్న్ ఎమినిటీస్ తో ఈ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. అత్యుత్తమ విలువలు, అత్యుత్తమ నాణ్యత, అత్యంత అనుకూలమైన ప్రదేశం, అద్భుతమైన నిర్మాణాలతో హైదరాబాద్ రియాల్టీ రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ ప్రైమార్క్. మారుతున్న ట్రెండ్కు తగ్గట్టు ఇన్నోవేటివ్ థాట్ తో ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ సక్సెస్ కు చిరునామాగా నిలుస్తోంది. జ్యూయల్స్ ఆఫ్ ద సిటీగా నిలిచే ప్రాజెక్టులు ప్రైమార్క్ కే సాధ్యం. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని బహదూర్పల్లి వద్ద సిటీకే ట్రెండింగ్ గా నిలిచే విధంగా అవుట్ స్టాండింగ్ ప్రాజెక్ట్ గా నార్త్ వేవ్ ను తీర్చిదిద్దుతోంది. ప్రకృతి ఒడిలో నివాసం ఉండాలనే వారి ఆకాంక్షలకు తగ్గట్టు ఎకోనెస్ట్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సాయి కృష్ణ గారితో ఉన్నాము. హలో. హలో. సో ఇప్పుడు ప్రెసెంట్ 2 ప్రాజెక్ట్స్, ఎకోనెస్ట్ అండ్ నార్త్ వేవ్, దీని గురించి మాట్లాడండి. ఎకోనెస్ట్ వచ్చేసి గుండ్లపోచంపల్లి లొకేట్ అయిందండి. ఇది 5 ఏకర్స్ ప్రాజెక్ట్ అండ్ 4 టన్ యూనిట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కొంపల్లికి వెరీ నియర్ గా ఉంటుంది అండ్ ఓవరాల్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ కొంపల్లి నియర్ బై ఐటి హబ్ కూడా లాస్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు, అది కూడా దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ దీంట్లో మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 4 ఏకర్స్ అని చేస్తున్నాము. 1 ఏకర్ మొత్తము పార్క్స్ కానీ అమ్యూనిటీస్ కానీ ఉంటాయన్నమాట. ప్రాజెక్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మేము డెలివరీ చేయబోతున్నాము. మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఎకోనెస్ట్ ప్రాజెక్ట్. ఎకోనెస్ట్ వచ్చేసండి, ఇట్స్ వెరీ సరౌండెడ్ బై వెరీ గ్రీనరీ అండి. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది లొకేషన్. అండ్ ఇది నియర్ టు కొంపల్లి ఆల్సో అండ్ ఓఆర్ఆర్ చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ నియర్ బై కొంపల్లి షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అండ్ అప్కమింగ్ మేడ్చల్ లో కూడా మెట్రో రైల్ రాబోతుంది కదా, సో అది కూడా చాలా దగ్గరగా ఉంటుంది. నార్త్ వేవ్ వచ్చేసి ఇది రీసెంట్ గా స్టార్ట్ చేసామండి 4 మంత్స్ బ్యాక్. ఇది మొత్తం 13.5 ఏకర్స్ అండ్ 1026 యూనిట్స్ ఉంటాయి. ఇది ప్రాజెక్ట్ మొత్తం చైల్డ్ సెంట్రిక్ గా డిజైన్ చేసామన్నమాట. 100+ అమ్యూనిటీస్, 2 క్లబ్ హౌసెస్ ఉంటాయి. మొత్తం 2 and 3 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మొత్తం ఈ నార్త్ వేవ్ ప్రాజెక్ట్ సూరారం కి చాలా దగ్గరలో ఉంటుందండి, మెదక్ హైవేలో ఉంది. అండ్ దీంట్లో ఒక 100+ అమ్యూనిటీస్ ఉన్నాయి. చిల్డ్రన్ స్పెసిఫిక్ అమ్యూనిటీస్ కానీ, ఎల్డర్లీ స్పెసిఫిక్ అమ్యూనిటీస్ కానీ చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్ట్స్ అన్నారు కదా, సో దాని లొకేషన్ అండ్ హైలైట్స్ ఏంటి? రెడీ టు మూవ్ ఇన్ వచ్చేసి మనది ప్రైమార్క్ డి స్టేషన్ అండి. బహదూర్పల్లి లొకేట్ అయింది. ఇది 100 ఫీట్ రోడ్ కి అడ్జసెంట్ లో ఉంది అనమాట. ఇది వెరీ నియర్ టు ఓఆర్ఆర్ అండ్ 40 మినిట్స్ లో మనం హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ కూడా రీచ్ అయిపోవచ్చు అనమాట. 200+ కస్టమర్స్ ఆల్రెడీ ఉంటున్నారు. ఓన్లీ 10% ఫ్లాట్స్ మాత్రమే మనకి సేల్ కి అవైలబుల్ గా ఉన్నాయి. కళలు అందరూ కంటారు, కొందరే దాన్ని నిజం చేసుకోగలరు. ముఖ్యంగా రియాలిటీ ఇండస్ట్రీలో రేపటి అవకాశాలను ఈ రోజే గుర్తించగలిగిన వారే కోరుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతారు. చక్కని ఏరియాలో రేపటి రోజున ప్రైమ్ లొకేషన్ గా మారే ప్రాంతాల్లో అన్ని రకాల అబిలిటీస్ తో, అన్ని రకాల అప్రూవల్స్ తో అందుబాటు ధరలో ప్రాపర్టీ దక్కించుకోవడం అనేది చాలా మంది కళ. ఈ కళను నిజం చేస్తున్నటువంటి రియాలిటీ సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. బెంగళూరు హైవే పై షాద్ నగర్ మంచి ట్రెండింగ్ లో ఉంది. ఇండస్ట్రియల్, ఐటీ రంగాల పరంగా డెవలప్మెంట్ జెట్ స్పీడ్ తో ఉంది. షాద్ నగర్ లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ను లాంచ్ చేసింది.
సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి అంటే, కొత్త ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేసామండి షాద్నగర్ లో. అప్డేట్ అంటే హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ 34 ఎకర్స్ లో హెచ్ఎండిఏ నెంబర్ అండ్ రెరా నెంబర్ తీసుకొచ్చి ఫుల్లీ డెవలప్డ్ అండి. ఫుల్లీ డెవలప్డ్ మీన్స్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఏదైతే బ్లాక్ టాప్ రోడ్స్, పవర్, సెంటర్ డివైడర్ లైటింగ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎంటైర్ లేఅవుట్, కాంపౌండ్ వాల్, గ్రాండ్ ఎంట్రన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడుకిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండటానికి అనువుగా ఉన్న వెంచర్ ఒకటి కొత్తగా లాంచ్ చేశామండి. దాని పేరే పద్మావతి ఎస్టేట్స్. షాద్నగర్ టౌన్ లోనే అంటే వాకబుల్, మీరు సైట్ లోంచి బయటకు వస్తే నిత్యావసర వస్తువులు అవచ్చు, బ్యాంకింగ్, స్కూల్స్, ఎడ్యుకేషన్, ఏ టు జెడ్ దొరుకుతుంది. నివాస యోగ్యంకి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ అండి. హైదరాబాద్ సిటీ ర్యాపిడ్ గ్రోత్ ఉన్న ఏరియా ఓఆర్ఆర్ ఆర్ఆర్ మధ్య ప్రాంతం. ఇక్కడ సదాశివ్పేట్ సమీపంలో కోహిర్ క్రాస్ రోడ్స్ వద్ద ఫార్చ్యూన్ వ్యూ డెవలప్ చేస్తున్న మెగా ప్రాజెక్ట్ లక్ష్మీ శాంత ధరణి హిల్స్. అన్ని రకాల అమ్యూనిటీస్తో 135 ఏకర్స్లో భారీ విస్తీర్ణంలో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. ధర్ని హిల్స్ వచ్చేసి 50% వరకు కంప్లీట్ అయింది మేడం. మిగతాది కూడా అన్ని డెవలప్మెంట్స్ చేసి కొద్దిగా ప్రైస్ ఎక్కువ చేసి అమ్ముదామని మేము కూడా ఆగామన్నమాట. దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. కస్టమర్స్ అందరికి చెప్పేది ఏంటంటే, ఈ టైంలో కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా వితిన్ షార్ట్ టైమే 50% నుంచి 100% ఎప్రిషియేషన్స్ అయితే వస్తాయి. రేపొద్దున భూమి వచ్చిన తర్వాత కొందామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అప్పుడు గజానికి 2,000-3,000 రూపాయలు ఎక్కువ పెట్టి కొనాల్సిందే. ముంబై హైవేపై ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ శ్రీ దత్తా ఫామ్ విల్లా. 300 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫామ్ ప్లాట్స్ గా ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. కస్టమర్ల చాయిస్ కి తగ్గట్టు ఇక్కడ ప్లాట్స్ అందుబాటులో ఉంటాయి. ప్రెసెంట్ జనరేషన్ ఇష్టపడే అట్రాక్షన్స్ ఎన్నో ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాయి. మనం శ్రీదత్త ఫామ్ వ్యాలీ అని ప్రాజెక్ట్ చేస్తున్నాం మేడం, ఫామ్ ల్యాండ్. ఇప్పుడు శంకర్పల్లి నుంచి మొమిన్పేట వెళ్లే మధ్యలో మెహతాబ్ ఖాన్ కూడా అని ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ సంగారెడ్డికి వెళ్లే వే అనమాట. అది సంగారెడ్డి నుంచి మనకు 8 కిలోమీటర్స్ వస్తుంది. శంకర్పల్లి నుంచి 12 కిలోమీటర్స్ వస్తుంది. మొమిన్పేట నుంచి 15 కిలోమీటర్స్ వస్తుంది. సదాశివపేట నుంచి ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది. ట్రిపుల్ ఆర్ పక్కనే వెళ్తుంది ఈ ప్రాజెక్ట్ కి. ఇదేంటంటే 4 డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లకి మధ్యలో ఉన్న సైట్ అండి. దీనికి కాంపిటేటివ్ చుట్టుపక్కల అంతా కూడా 12,000, 15,000, 25,000 విల్లా ప్రాజెక్టులు ఇలా అమ్ముతున్నారు. అక్కడ నేనేంటంటే ముందు ప్రాఫిట్స్ ఆశించకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇస్తున్నాను మేడం. దాని మీద కొద్దిగా పాజిటివ్ ఉంది. చాలా మందికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, చాలా మంది కొనుక్కున్నారు. అదైతే పాజిటివ్గా వెళ్తుంది మేడం. సో చూసారు కదా, ఇది ఈ వారం రియల్ సిటీ ప్రోగ్రామ్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరి